ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్ద శేష వాహనంపై గోవిందరాజస్వామి అభయ ప్రదానం. తిరుపతిలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి టీటీడీ పట్టు వస్త్రాలు. సంప్రదాయబద్ధంగా అందజేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచిపై కోదండరాముని తిరువీధి విహారం. తిరునగర్లో భక్తుల ఆధ్యాత్మిక నందనం. కోలాహలంగా తిరుపతి గంగజాతర సంబరం. దొరవేషంతో అమ్మవారికి భక్తుల మొక్కులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం ధ్వజారోహణాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకం, సాయంత్రం ఊంజల సేవలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భగవద్ రామానుజాచార్యులు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో అలరాడుతున్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నిత్యం ఉత్సవ కాంతులతో దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి సేవ ఆలయ మాడవీధుల్లో వైభవంగా సాగింది. అధికారులు, అర్చకులు ముందు నడవగా శ్రీ గోవిందరాజస్వామి గరుడ ధ్వజపటం, చక్రతాళ్వార్, అనంతుడు, గరుత్మంతుడు వేర్వేరు పల్లకీలపై మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిని వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్కు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజపటాన్ని ఎగురువేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఈరోజు రాత్రి నుంచి స్వామివారి వాహన సేవలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, వైఖాన సాగమ పండితులు, అర్చక స్వాములు, శ్రీ వైష్ణవులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. చాలా వైభవంగా శ్రీ గోవిందరాజ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ 11 మే నుంచి 19 మే వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. దాంట్లో ముఖ్యంగా ఇవాళ వైఖాన సాగమ ప్రకారం అర్చక స్వాములు మంగళ వాద్యాలు మోగుతుండగా ధ్వజపటాన్ని ఎగురువేసి ధ్వజారోహణం కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అష్టదిక్పాలకులకి, సకల దేవతలకి బ్రహ్మోత్సవానికి ఇదే ఆహ్వానం. కావలసినటువంటి ఇంజనీరింగ్ పనులు, అదేవిధంగా గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి పుష్పాలంకరణాలు, విద్యుత్ దీపాలంకరణాలు ఇవన్నీ కూడా వైభవంగా పూర్తి చేశారు సరైన సమయానికి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవానికి తరలి వస్తున్నటువంటి వేలాది మంది భక్తజనాల కోసం కావాల్సినటువంటి అన్న ప్రసాదాలు, మంచినీళ్లు, మజ్జిగ ఇవన్నీ ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీ కట్టడం జరిగింది. తిరుపతి అర్బన్ పోలీస్ వారితో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసి కావాల్సినటువంటి భద్రతా సిబ్బందిని కూడా డిప్లాయ్మెంట్ చేశారు. అదేవిధంగా ఉదయం 7 గంటలకి, సాయంత్రం 8 గంటలకి ఉన్నటువంటి వాహన సేవలన్నీ కూడా SVBC భక్తి ఛానల్ ద్వారా ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేకపోతున్నారో వాళ్ళందరి కోసం కూడా లైవ్ ప్రసారాలు చేయడానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా దీంట్లో
పదహైదవ తేదీ ఉన్నటువంటి గరుడ సేవ, అదేవిధంగా 18వ తేదీ ఉన్నటువంటి రథోత్సవం, ఈ రెండింటిలో కూడా చాలా ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. వాహన సేవ జరుగుతున్న సమయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా చాలా బ్రహ్మాండంగా ప్రజల్ని ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా నిపుణులను కలిగినటువంటి కళా బృందాలని కూడా ఏర్పాటు చేశాం. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే రాను రాను గోవిందరాజ స్వామి వారి దేవాలయంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇదే సంవత్సరం అంటే దాదాపు ఒక 5 నెలల క్రితం దాదాపు 1,40,00,000 రూపాయలతో ఇక్కడ వృద్ధి పనులు శాంక్షన్ చేశాం. పైన గోల్డ్ మల్లం పనులు చేయడానికి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేస్తున్నారు. అంటే రోజువారీగా భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి బయట ఏమో లగేజ్ కౌంటర్ దగ్గర మొబైల్ ఫోన్స్ పెట్టేటువంటి చోట, అదేవిధంగా మిగతా ఏర్పాట్లు అన్నీ కూడా అప్పటికప్పుడు సమీక్షిస్తూ పూర్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకా మరీ ఎక్కువ మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవం సమయంలో వచ్చి వాహన సేవలో పాల్గొనాలి, అదేవిధంగా మూలవరాల దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షులకు పాత్ర కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. అనంతరం శనివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి ఆస్థానం జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. వేదం నాదం గీతం సహితంగా స్వామివారి ఊంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు రాత్రి శ్రీ గోవిందరాజస్వామి పెద్ద శేష వాహనంలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. దేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ ఉండగా భక్తులు అడుగడుగునా మంగళ హారతులు సమర్పించి స్వామి అమ్మవార్లను కనుడారా దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవారి సోదరిగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ప్రసిద్ధి చెందారు. ప్రతి ఏటా అమ్మవారి జాతర సందర్భంగా శ్రీవారి తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో 5వ రోజైన శనివారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు, అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను రాష్ట్ర దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ శ్రీమతి బ్రహ్మరాంబకు అందజేశారు. అనంతరం శ్రీమతి బ్రహ్మరాంబ గంగమ్మ ఆలయ ఈఓ శ్రీమతి పి కస్తూరికి ఈ సారెను సంప్రదాయబద్ధంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, గంగమ్మ ఆలయ చైర్మన్ ఆర్సి మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చక స్వాములు సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. రామయ్య తండ్రికి అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పల్లాంపేట గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించింది. టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పల్లాంపేటలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. చూడముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వెంచేపచేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లకు గ్రామస్తులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీనివాసుని కళ్యాణాన్ని కనులారాగాంచి ధన్యులయ్యారు. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వేలాదిగా భక్తులు వివిధ వేషధారణలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి కనులారా దర్శించుకుంటున్నారు. శనివారం భక్తులు దొరవేషంలో అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు 1000 కళ్ళ దుత్తులను శిరసున ధరించి ఆలయ ప్రదక్షిణగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
భాగ్యనగరంలోని వైష్ణవ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం చూద్దాం. హైదరాబాద్లో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చతుర్దశి మహోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ నరసింహ హోమాన్ని ఆగమోక్తంగా జరిపారు. యాగశాలలో హోమాన్ని పూర్తి చేసిన పిదప పూర్ణాహుతి సమర్పించారు. ఈ యాగంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే బడంగ్పేట్లోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవ మండపంలో యాగశాలను ఏర్పాటు చేసి కలశ స్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్ఠ జరిపారు. అనంతరం యాగశాలలో గరుడ హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ హోమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక సంతోష్ నగర్లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పూమాలలు, ముత్యాల హారాలు, తులసిమాలలతో దివ్యంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర క్రతువులను నిర్వహించి ఆగమోక్తంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కళ్యాణాన్ని కరుణారా తిలకించారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టీటీడీ నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాలోని ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో జరిగిన వివిధ ఆధ్యాత్మిక విశేషాల సమాహారం మీకోసం. విజయవాడ నగరంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి అర్చకులు వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. భక్తులు స్కందుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. వేకువ జామునే అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించి స్వర్ణ రజిత ఆభరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం సుగంధ భరిత పుష్పాలతో షోడశోపచారాలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మంగళకరంగా దర్శనమిచ్చిన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక నందిగామ మండలం చెరువు కొమ్ముపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఉత్సవ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుని కొలువు తీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరులో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలు జరిపారు. సాయంత్రం అమ్మవారిని వెండి కవచాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అష్టోత్తరాలను పారాయణం చేసి పంచహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో కొలువైన శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయంలో వైశాఖ మాస పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకాలు జరిపి విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక సాయంత్రం సౌభాగ్యప్రదాయానికి కుంకుమార్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో అమ్మవారిని సేవించి తరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి చందనయాత్ర మహోత్సవం ఘనంగా జరిగింది.
ఏడాది పాటు నిత్య పూజలు ఆరాధనలు అందుకున్న ఈ చందనాన్ని భక్తులు అమృత తుల్యంగా భావించి స్వీకరించారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు చందన విక్రయాలను జరుపుతున్నారు. ఈ చందనం గృహంలో ఉంటే కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా నిర్వహించిన చందనయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొని పరవశులయ్యారు. అలాగే పెందుర్తి మండలం సరిపల్లెలో కొలువైన శ్రీ దుర్గమాంబ ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా అమ్మవారికి అష్టోత్తరాలతో కుంకుమార్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు చీరలు, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన గ్రామోత్సవం భక్తులను తన్మయలను చేసింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారులను ప్రత్యేక తిరుచిపై ఆశీనులను చేసి సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు. తర్వాత మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని వైభవంగా జరిపారు. భక్తులు ఉభయదేవేరి సమేతంగా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లాలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. గూడూరులోని అలగనాథ స్వామి ఆలయంలో రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు, డకిలి మండలం వెలుగొండలోని శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. ఆ విశేషాలను చూద్దాం. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రీమద్ రామానుజాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీ సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే డక్కిలి మండలం వెలుగొండలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వెంకటగిరిలో వెలసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకుజామునే అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. తర్వాత రాహుకాల ఘడియల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని నాగులకట్ట ఆలయంలో త్యాగరాజ జయంతిని పురస్కరించుకుని సీతారాములకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. పల్లకీపై శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. భక్తుల దైవనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవను నేత్రపర్వంగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పరమేశ్వరుడు, శ్రీ గణనాథుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ప్రాకారోత్సవం జరిపారు. నైవేద్యాలను నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో జరిగిన విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమాహారం మీకోసం. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలోని ప్రాచీన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయ విమాన శిఖర పునః ప్రతిష్ఠ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఇందులో భాగంగా అర్చక స్వాములు పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి విమాన శిఖర పునః ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం కుంభాభిషేకాన్ని ఆగముక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అభిషేక జలాల్ని అందుకున్నారు. అలాగే వలేటి వారిపాలెంలో నిలవైన శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక లక్షమల్లెల అర్చన నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారాముల్ని చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చి అర్చకులు శ్రీరామ సహస్రనామాలను పఠిస్తూ లక్షమల్లెలతో అర్చనలు చేశారు. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదర్శ దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రంగారాయుడు చెరువులోని శుద్ధ జలాలను 1008 కలశాల్లో నింపి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ కలశాభిషేకాన్ని నిర్వహించి శాంతి హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం సత్రంపాడులో వెలసిన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చారు.
విశేషమైన రోజు కావడంతో అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఏలూరు రామచంద్రరావుపేటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. చారిత్రాత్మక వరంగల్ నగరంలో భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఆలయంలో జరుగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అలాగే నగరంలోని విజయ గణపతి ఆలయంలో లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామికి చందన పూజలు జరిగాయి. అవశేషాల సమాహారం చూద్దాం. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ క్రతువుని వేద పండితులు అత్యంత వేడుకగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు కనులారా ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించి తరించారు. అలాగే వరంగల్ శృంగేరి శంకరమఠంలో కొలువైన శ్రీ విజయ గణపతి సన్నిధిలో గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. శంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా వేకువజామనే స్వామికి విశేష ఉపచారాలు జరిపారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వేదమంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు గణపతి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. తర్వాత హోమ ద్రవ్యాలను యజ్ఞగుండంలో సమర్పించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వరంగల్ నగరం గోవిందాద్రి కొండపై నెలవైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ అభ్యాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గోవిందరాజస్వామి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు చందన పూజ, ఆకుపూజలు నిర్వహించి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. మహాహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న శనీశ్వరుని సన్నిధిలో భక్తులు అర్చనలు జరుపుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ బి లలిత బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 82,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.